हेलो फ्रेंड्स नमस्ते नेनु मी लावण्य वेलकम टू माय चैनल ग्रीन ब्लॉग्स मन मिद्दे तोटलो गोंगूर कोसम हार्वेस्ट चेसां कदा अदी गोंगूर पच्चड़ी चेद्दां रोटी पच्चड़ी चेद्दां अंदरू चूसी इदी ट्राई चेयंडी वीटिकी कावाल्सिन पदार्थालु गोंगूर पचड़ी कावास पदार्थ चूदा गोंगूर वेरशन गिंजल उपाय पचिमीर्ची रे कटेक तालिंप को कर्री लीव्स तालिंप गिंजल मूड एंडमिपका मेंति पोड़ी इंगुवा कोंचम जीलकर्रा कोंचम आयिल तगिनंत उप्पु इप्पुडु एला तयार चेयालो चूद्दां। मुंदुगा स्टव् वेलिगिंचि पैन वेडेक्काक आयिल ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి। ఈ లోపు ఈ గోంగూరని స్ట్రైనర్ లో కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి। మీరు మొదట ఏ వంట చేసినా చేతులు శుభ్రంగా కడుక్కొని మొదలు పెట్టండి। మీ చేతులు శుభ్రంగా కడుక్కొని వంట మొదలు పెట్టండి ఏ వంట చేసినా, ఎందుకంటే మనము మన ఫ్యామిలీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి। తర్వాత ఆయిల్ వేడెక్కింది, మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాం। ఇది వేగుతున్నప్పుడు మన మీద పడుతుంది, సో ప్లేట్ ఇలా అడ్డం పెడితే మన మీద పడుతున్నా ఉంటుంది, ఆయిల్ చిట్లినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది। ఎప్పుడైనా లో ఫ్లేమ్ లో వేయించుకుంటే చిట్లదు, నూనె మన మీద పడి గాయం కాకుండా ఉంటుంది। చాలా మంది చేస్తారు, నా పద్ధతిని నేను చెప్తున్నాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। ఇలా వేగుతున్నప్పుడే జీలకర్ర కొంచెం వేసేద్దాం। ఈ గోంగూర చాలా ఉపయోగాలు ఉన్నాయండి। ఈ గోంగూర ఎన్నో పాతకాలం నుంచి కూడా ఈ గోంగూర మనకు వాడుకలో ఉంది। ప్రతి ఒక్కరు పాతకాలం వాళ్ళం తిన్న మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళు చేసిన ఫుడ్, వాళ్ళు తిన్న ఫుడ్ తో ఈ రోజుకి కూడా వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉన్నారు। ఇంకా ఎంతో మంది ఆరోగ్యంగా ఇంతవరకు షుగర్ బీపీ లేకుండా కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు। సో ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయింది, ఇప్పుడు నేను కడిగి ఉంచుకున్న గోంగూర వేస్తున్నాను। ना रोटी पच्चड़ी चेसुकुंटे चाला बागु रुचिगा उंटुंदी। गोंगूरलो विटमिन सी पुष्कलंगा उंटुंदी। विटमिन सी उंडडं वल्ल मन शरीरंलो रोग निरोधक शक्ति पेरुगुतुंदी। इंका B6 B12 कूडा उन्नायी, कैल्शियम కసకు మగ్గిన తర్వాత మూత పెట్టేద్దాము।
పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది. తర్వాత ఈ వేరుశనగ గింజలు వేయించి పెట్టుకోవాలి. పొట్టుతోనే చేయాలి, పొట్టుతో చేస్తేనే బాగుంటుంది. మూత తీసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలపాలి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి అందరికీ నా వీడియోలు నచ్చుతాయని నమ్ముతున్నాను. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేయండి. ఈ గోంగూర తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోతాయండి అవి. వేగిపోయింది ఇప్పుడు, ఇది ఒక 2 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది బాగా. దీన్ని చాలా రకాలు చేయొచ్చు, నాన్ వెజ్ ఐటమ్ కూడా చేస్తాను దీన్ని. ఇంకా తదుపరి వీడియోల్లో మళ్ళీ మనము ఈ గోంగూర రెసిపీస్ చాలా చేసుకున్నాం. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈలోపు మనము ఈ రోలు కడిగి శుభ్రంగా ఉంచుకున్నాము. ఇందులో వేరుశనగ పప్పు మెదిగిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి దంచుకున్నాం. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసి పచ్చా పచ్చగా దంచుకోవాలి. ఉప్పు కొంచెం బౌల్లోకి తీసుకున్నాం. అన్నం లేకి, చపాతీ లేకి, సంగటి లేకి, అన్నిట్లేకి బాగుంటుంది. టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇది నాకు తెలిసి 3-4 డేస్ ఉంటుంది, ఎందుకంటే వేరుశనగ పప్పు వేసాను కాబట్టి 3 డేస్ ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండల్లో నూనె పోసి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. వేగాక కర్రీ లీవ్స్ కూడా వేసేసి వేగుతుండగా మెంతిపొడి, ఇంగువ, ఇవి చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్తో వస్తుంది. గోంగూర ఫ్లేవర్ని రెట్టింపు చేస్తుంది అన్నమాట. వేగిన తర్వాత
మంట తగ్గించుకొని ఇలా వేపుకోవాలి. ఫైనల్గా ఇంకా కొంచెము వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయలేదు. చాలా బాగుంటుంది. పుష్కలంగా ఉండే పోషక విలువలున్న గోంగూర ఆపేసి బౌల్లోకి వేసేసుకుంది. ఇప్పుడు దీని కాంబినేషను బియ్యం కొన్ని రాగి పిండి అంటే రాగి సంగటి ఆల్రెడీ చేసేసాను. మంచి కాంబినేషన్. సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. అంతే అండి గోంగూర రాగి సంగటి. ఎలా చేయాలో తయారు చేయాలో చూసారు కదా. ఏమేమి పదార్థాలు కావాలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ట్యాప్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.